నమస్తే అండి. ఈరోజు నేను తోటకూర తోటి గారెలు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి, పైగా చాలా హెల్దీ అన్నమాట. తోటకూర కదండి, మంచి ఫైబరు ప్రోటీను అన్నీ కూడా వస్తాయి మనకి. సో దీనికి కావలసినవి 1 కప్ ఉరద్ దాల్, మినప్పప్పు నానేసుకుందాము. ఫస్ట్ ఇలా వాష్ చేసి ఈ నీళ్లు వంపేసి మళ్ళీ ఇలా వాటర్ పోసి ఒక 4 to 5 అవర్స్ నానేద్దాము. ఈ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి గ్రైండ్ చేద్దాము. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి అవసరమైతే జస్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి గ్రైండ్ చేద్దాం. చూడండి ఇలా రావాలి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మనం జస్ట్ చేసింది 2½, దగ్గర 2½ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను అంతే. ఇలా స్పూన్ గాని లేదా మీ హ్యాండ్ తో అయినా సరే జస్ట్ 1 డైరెక్షన్ లో ఇలా బాగా తిప్పాలి. చూసారా కొంచెం కొంచెం పిండి పఫ్ అవుతుంది, అంటే బాగా పొంగుతుంది చూడండి పిండి. సో ఇప్పుడు మనం మామూలు గ్రైండర్ లో వేసినా కూడా బెట్ గ్రైండర్ స్టైల్ లో వచ్చేస్తుంది పిండి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా పఫీగా ఫోమింగ్ గా వచ్చేసింది. మన ఇంట్లో ఎలాగో పెద్ద పెద్ద స్పూన్లు ఉంటాయి కదండి, చపాతీ స్పూన్ ఇట్లాంటివి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు వడలు చేయడానికి. ఇదంతా మన ఇంట్లో తోటకూర అండి, ఇది కట్ చేసుకుని మనం వేసుకుందాం గారెలోకి. సో నేను కట్ చేసి అరౌండ్ 2 కప్స్ వేస్తున్నానండి తోటకూర. చూసారు కదండి ఇది హైలీ లోడెడ్ విత్ ఫైబర్ అండి. అలాగే నేను 1 కప్పు సిలాండ్రు, అంటే మన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జింజర్ తరుగు, 1 to 3 గ్రీన్ చిల్లీస్ తరుగు, అలాగే 2 to 3 రెమ్మలు కరేపాకు, తగినంత ఉప్పు కూడా వేసి దీనిలో కలిపేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా పెట్టుకొని హ్యాండ్ ఇలా తడి చేసుకుని మనకు కావాల్సిన సైజులో ముద్ద తీసుకుని మధ్యలో హోల్ పెట్టి ఇలానే అన్ని వేసేద్దాము. ఇలా మనము హాట్ బాక్స్ లో ఒక పేపర్ వేసుకుని, టిష్యూ పేపర్ వేసుకుని వేస్తే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా అది అబ్జార్బ్ అయిపోతుంది. సో సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనము ఒక్కొక్కటి. చూడండి ఎంత బాగా వచ్చాయో మన తోటకూర వడలు, ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు మనం తీసేద్దాము. ఇలా స్ట్రైనర్ లో 1 మినిట్ ఉంచితే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే వడిగిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదండి మన ఇంట్లో పెద్ద పెద్ద గరిటెలు కూడా యూజ్ చేసుకోవచ్చు అని. సో దాని వెనకాల కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా ముద్ద తీసుకొని దాన్ని జెంటిల్ గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి నెమ్మదిగా మనం నూనెలోకి పెడితే దానికి అదే స్లైడ్ అయిపోతుంది. వాటర్ తో వెట్ చేసుకున్నాం కాబట్టి దానికి అదే వచ్చేస్తుంది. మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు అండి. సో మనం అన్ని ఇలా వడలన్నీ చేసేసుకుని ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుని అన్ని చేసుకుని ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఒడికిపోతుంది. ఇలా అన్నీ రెడీ అయిపోయాయి చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా అవుట్ సైడ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మన పర్ఫెక్ట్ తోటకూర వడలు, మన గారెలు రెడీ అయిపోయాయి. ఇవి వెరీ వెరీ టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా క్రిస్పీగా ఉంటాయి అవుట్ సైడ్, లోపల చూస్తే ఇంత చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్. Thank you.